హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ సిరి. కరోనా టైంలో అందరం ఏదో ఒకటి కొత్తగా నేర్చుకున్నాం. నాకైతే ప్లాంటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో మా ఇంట్లో ఉన్న చెట్లన్నింటినీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూద్దామా? సో ఇవన్నీ చెట్లు అన్నమాట, ఒక ప్లేస్లో ఉన్నాయి. సో మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది మల్లెపూల చెట్లు, ఇది వచ్చేసి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి చెట్లు చాలా ఉన్నాయి. పచ్చిమిర్చిలో కొంచెం కారం అయ్యేవి, కొంచెం మామూలుగా ఉండేవి ఉన్నాయి. కారం అయ్యే వాటిని తేజ మిర్చి అంటారంటే. ఇది రెడ్ చిల్లీ, ఎండబెట్టాక ఎండు మిర్చి అయితే. సో ఇవన్నీ గ్రీన్ చిల్లీస్. మధ్యలో పూల చెట్లు కూడా ఉన్నాయన్నమాట. పూల చెట్లు, కాయలు, గోరింటాకు చెట్లు. గోరింటాకు చెట్లు రెండు ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇది ఆవాలు, మేము వేయలేదు, అదే వచ్చింది. ఆవాల చెట్టు భలే ఉంది చూడటానికైతే. సో ఈ కాయలన్నీ ఎండిపోయాక లోపల నుంచి ఆవాలు వస్తాయన్నమాట. ప్రస్తుతానికి పచ్చిగానే ఉన్నాయన్ని. సో ఇక్కడ విరజాజుల చెట్టు ఉంది, ఇంకా చిన్నగానే ఉందన్నమాట. ఇవి పూలు రావడానికి టైం పడుతుందట కొంచెం. ఇది విరజాజుల చెట్టు. సో ఇటు నుంచి మనం వెళ్తే పసుపు చెట్టు ఉంది, ఇది వచ్చేసి గ్రీన్ చిల్లి. మీకు ఇందాక చెప్పా కదా ఘాటుదని, అది 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 తేజకాయలు అంటారు. వీటిని చాలా కారంగా ఉంటాయి మిర్చి. అండ్ ఇది పప్పస్కాయ చెట్టు. వీటిలో ఆడది మగది ఉంటాయంట, పూలు పండ్లు బట్టి చెప్తారంట. ఇది కరివేపాకు చెట్టు, అటు సైడ్ పెద్దది ఉంది, నేను కవర్ చేయలే. ఇది కాకరకాయలు, యాక్చువల్లీ పంట అంతా అయిపోయింది అందుకే అలా కనిపిస్తుంది. ఇది కనకాంబరాలు, మొన్నటిదాకా పూలు రాలేదు, ఇప్పుడు భలే వస్తున్నాయి మంచి చిన్న చిన్నగా. ఇవన్నీ గ్రీన్ చిల్లీ. ఇట్లా లేపు చూస్తే మంచిగా అనిపిస్తాయి అన్నమాట చూడటానికని. ఇది మల్లెపూల చెట్టు. ఇది వచ్చేసి ఎర్ర ముద్ద మందారం చెట్టు. పూలు నిన్నటి దాకా ఉన్నాయి బట్ నేను క్యాప్చర్ చేసేటప్పుడు పూలు లేవు. ఈసారి డెఫినెట్గా చూపిస్తాను మీకు. ఇది గ్రీన్ చిల్లీ. మామిడికాయ చెట్టు వేసాం రీసెంట్గా, ఇదిగో అదే. ఇది పెరగడానికి చాలా టైం పడుతుంది. ఇది అలోవెరా, అందరికీ తెలిసిందే. ఇది వంకాయ చెట్టు, రెండు వంకాయలు బిజ్జి బిజ్జిగా దగ్గరగాడుతూనే ఉన్నాయి. సో మేము బంతినార కూడా వేసాము బట్ ఎక్కువ రాలేదు, ఒకటే వచ్చింది, అదే ఈ బుజ్జిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఇంట్లో ఏమేమి ప్లాంట్స్ పెంచుతున్నారో కామెంట్ చేసి చెప్పండి నాకు.